ఇక గుంటూరు జిల్లా తూర్పులో వైసీపీ అభ్యర్థి ముస్తఫా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వైసీపీ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే పార్టీ వైసీపీ అన్నారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం. పండు డివిజన్లో మనం ప్రతి ఇంటి ఇంటికెళ్ళి రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పేసి, అదేవిధంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి నాయకత్వం బలపరచమని చెప్పేసి, అదేవిధంగా ముస్తఫాకు కూడా ఓటేయమని చెప్పేసి, చెప్తూ వాళ్ళ స్పందన వేరేగా ఉంది. మీకెందుకు మేము ఓటేస్తావు, నువ్వు చేసే శక్తి నీలో ఉంది, నువ్వు చేస్తావు, నీ మీద నమ్మకం ఉంది ముస్తఫా అని చెప్పేసి చాలామంది ఆ విధంగా చెప్పడం వల్ల నిజంగా వాళ్ళ రుణం ఏ విధంగా తీర్చుకోవాలనేది. ఎందుకంటే రాజకీయాల్లో రెండు రకాలు ఉంటారు, కానీ ఒకళ్ళు డబ్బులు సంపాదించేవాళ్ళు, ఒకళ్ళు పనిచేసేవాళ్ళు. కాబట్టి నేను పనిచేయాలనేది ఉద్దేశం. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఈ నగర ప్రజలందరూ నన్ను ఆశ్రదిస్తారు, నేను గెలుస్తానని నమ్మకం నాలో ఉంది, ప్రజలకు ఉంది. తప్పకుండా ఈ నగర అభివృద్ధి నా ధ్యేయంగా ముందుకు సాగుతా. ఇవాళ గుంటూరు నగరంలో మెయిన్ సమస్య వాటర్ సమస్య. ఈ వాటర్ సంబంధించి 400 కోట్ల రూపాయలు వస్తే ప్రభుత్వం